నమస్కారం పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పిస్తున్న ఎన్టీఆర్ ఫర్ భారతరత్న డిబేట్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం ది వాయిస్ విత్ హరికృష్ణలో ఈ రోజు కాన్సెప్ట్ ఎన్టీఆర్ ఫర్ భారతరత్న సో ఇవాళ ది వాయిస్ లో మనతో పాటు జాయిన్ అవడానికి డాలస్ నుండి అనిల్ సూరపనేని గారు అలాగే సతీష్ మేక గారు ఉన్నారు సో ఒక్కసారి ఎన్టీఆర్ ఫర్ భారతరత్న ప్రోగ్రామ్ కి సంబంధించి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వాలి ఆయన ఎందుకు అర్హుడు ఇప్పటిదాకా ఎందుకు డిలే అయింది అన్న విషయాలు మనం వీళ్ళతో ఒకసారి తెలుసుకున్నాం నమస్కారం అనిల్ గారు నమస్కారం అండి హరి గారు అనిల్ వీరపనేని అనిల్ వీరపనేని గారు ఎలా ఉన్నారండి బాగున్నానండి ఫస్ట్ క్లాస్ సతీష్ మేక గారు ఎలా ఉన్నారు బాగున్నాండి నమస్తే అండి థ్యాంక్ యూ అండి సో అనిల్ వీరపనేని గారు ముందుగా మీరు చెప్పండి ఎన్టీఆర్ ఫర్ భారత రత్న మన లోనే ఉంది పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ నినాదం దాదాపు జనాల్లో మెల్లమెల్లగా చాప కింద నీరులా సాగుతోంది కానీ ఇంతవరకు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వకపోవడానికి ఇవ్వక ఇవ్వకుండా ఉండడానికి గల కారణం మీరు ఏమనుకుంటున్నారు ముందుగా అందరికీ నమస్కారం పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రేక్షకులకి మహా టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఒకటి ముందు నేను అసలు నా వ్యూ పాయింట్ చెప్పే ముందు నా నా భావన చెప్పే ముందు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత నాకు ఉందా లేదా అనేది ముందు నేను చెప్తాను నా పేరు అనిల్ కుమార్ వీరపునేని నేను ఇంజనీర్ నేను ఇరవై మూడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరంలో పెరిగాను మంచి క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నాను మా ఊరు పామర్ మండలం అడ్డాడ గ్రామం మా ఊరిని గ్రామాన్ని ఆనుకునే అంటే వేరే ట్విన్ సిటీస్ లాగా ట్విన్ విలేజెస్ లో కౌరవరఓలు అని ఉంటది కమరవోలు అది ఎన్టీఆర్ గారు సతీమణి గారు ఊరు సో ఇది ఒక్కటి చాలనుకుంటున్నాం నాకు అర్హత సంపాదించడానికి అంటే ఒక నిమిషం అనిల్ గారు తెలుగు వాడి ప్రతి గుండెల్లో నిలిచిన మహానటుడు ఎన్టీఆర్ గారు అర్హత అనేది ఉండదు అందరికీ అర్హత ఉంది మీరు ఆయనకి చాలా దగ్గరలో జన్మించారు కాబట్టి మీకు ఇంకా కొంచెం ఎక్కువ అర్హత ఉందని చెప్పుకోవాలి అవునండి అవునండి ప్రతి ఒక్కరికి ఆయన హక్కు ఆయన ఎవరు సొంతం కాదు అందరి సొంతం అందరి బాడు ఆయన అందరి వాడు అనే ఒక నినాదం ఒక పేరు ఉందంటే అది ఆయనకే చెల్లు మరి ఎవ్వరికి చల్లదు ఏ పుట్టరు పురారు కూడా అయితే కాలక్రమంలో ఆయన జర్నీ చేస్త ఆయన చనిపోవటం దాని తర్వాత అనేక రాజకీయాలు సంక్షోభాలు రావటం ఏ జరిగి వాళ్ళ మనకి వాళ్ళ మన దుస్థితి ఏంటో మనకే తెలుసు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఆ టాపిక్ వేరు ఆ డిబేట్ వేరు ఎన్టీఆర్ గారు నిమ్మకూరు పామర మండలం మా ఊరికి మొత్తం కలిపి ఇరవై రెండు కిలోమీటర్లు మా ఊరు నుంచి బయలుదేరితే నిమ్మకూరు ఇరవై రెండు కిలోమీటర్లు ఒకటే మండలం నేను అమెరికా వచ్చి కరెక్ట్గా ఏళ్ళు అవుతుంది వాళ్ళకి రెండు వేల నాలుగులో వచ్చాను ఇవాళ్ళకి కరెక్ట్గా ఇదే ఈ జూలై నేను మార్చిలో వచ్చాను ఏళ్ళు అవుతుంది నేను ఇక్కడ పౌరసత్వం తీసుకున్నాను సిటిజన్షిప్ అయితే ఏ ఎన్టీఆర్ వర్ధంతి మీరు చేసుకుంటారో ఎన్టీఆర్ జయంతి ఇండియాలో మీరు చేసుకుంటున్నారో చేసుకోలేదు కానీ డాలాస్ అనే మహానగరంలో ఎవ్రీ సంవత్సరం రెండు వందల యాభై మంది నుంచి ఐదు వందల మంది తగ్గకుండా ఎన్టీఆర్ జయంతి ఎన్టీఆర్ వర్ధంతి తెలుగుదేశం ఆవిర్భావం రోజు ఈ మూడు రోజులు మాకు ప్రాణంతో సమానం అనర్గలంగా చేసుకుంటాం అందరం కలుసుకుంటాం పాలు పంచుకుంటాం అభిప్రాయాలు సేకరించుకుంటాం ఎలా ముందుకు ఆలోచిస్తాం చంద్రబాబు నాయుడు గారికి ఉందా బాలకృష్ణ గారికి ఉందా ఉందా మాకు అనవసరం మాకైతే ఉంది ఎన్టీఆర్ అనే ఆయన మా జీవితం మా ప్రయాణం బ్రహ్మాండం సార్ చాలా బాగా చెప్పారు ఎన్టీఆర్ గురించి చెప్తున్నప్పుడే ఒక ఉద్వేగం ఒక ఉద్రిక్తత మీ మనసు ఆవేశం అన్ని వచ్చేసాయని అనుకోవచ్చు మీరు చెప్పండి సతీష్ గారు మీకు ఎన్టీఆర్ గారిని మీరు అసలు ఎలా చూస్తారు ముందుగా అంటే ఎన్టీఆర్ గారిని ఎలా చూస్తానంటే నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరులకు తెలుసు ఆయన్ని నేను దేవుళ్ళు అయినా చూస్తాను అంటే దేవుడు అంటే మంచి చేసేవాడు ఎవరైనా దేవుడు అంటే ఆయన్ని మించిన దేవుడు ఈ ఈ రోజుడు ఎవరు లేరు అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అవినీతి లేకపోతే బంధు ప్రీతి ఎట్లాంటివి ఈ సమాజంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పడమే రాకుండా ఆచరించి చూపించిన మహానుభావుడు మీరు అడిగిన రోషన్లో ఎన్టీఆర్ పెద్ద పెద్ద ఆయనని పిలుస్తా ఉంటారు సో పెద్ద భారతరత్నం రాలేదు అంటే ఆ ఆయన అవసరం లేదు బేసిడ్గా ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన శివక్ష ఇరవై సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి కూడా ఆయన పేరు ఉందంటే అండ్ ఇప్పుడు ఆయన పేరు చెప్తున్నారంటే ఆయన ప్రజల మనసులో ఎలా ఉన్నారన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడి కింద చూసి ఇవ్వటం లేదా లేకపోతే ఒక దక్షిణాది వాడి కింద చేసి ఇవ్వట్లేదా అన్నది ఆ ఇచ్చే వాళ్ళే తెలియాలి బేస్డ్ ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనం చూసేటప్పుడు వాట్ వాల్యూ యోర్ యాడ్ ఇంటిది యువర్ ఆర్గనైజేషన్ అన్నది ఏదో మన బేసిక్ క్వశ్చన్ సమాజానికి ఎవరైనా సరే ఒక వాల్యూ యాడ్ చేశారు అంటే సమాజంలో ప్రజలను ప్రజల ప్రతి ఒక్కరికి ఉన్న ఫండమెంటల్ రైట్ తిండి నేడ బట్ట అది ఫండమెంటల్ రైట్ అని నమ్మి దాని విధంగా దాని వైపులా అడుగులేసిన మహానుభావుడు అంటే నేను ఆయన రెండు మూడు సార్లు ప్రత్యక్షంలో చూసుంటాను రెండు మూడు సార్లు చూశాను చూసుకుంటాను రెండు మూడు సార్లు చూశాను ఆయన ఇప్పటికి కూడా చాలా మంది అడుగుతా ఉంటారు ఏంటి ఆయన అంటే ఏంటి అని అంటే ఏమీ తెలియని వయసులో ఆయన రాజకీయం మాకు తెలిసి మేము ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన ఇది అవ్వడం జరిగింది చూస్తుంటే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాలు ఇప్పుడు ఎవరైనా ఏవైనా అనొచ్చు ఇంతమంది చీఫ్ మినిస్టర్ కింద పనిచేశారు ఎవ అందరి మీద ఏదో ఒకటి అంటారు ఆయన మీద ఒక అవినీతి రాని ఆయన బంధుప్రీత ఆయన పిల్లలు రాని ఎవరైనా సరే సెక్రటరేట్ల వచ్చారని చెప్పి లాబీ ఏం చేశారు ఏమీ ఉండదు ఆస్తుల వాట మొదట ఆయన ఇంటి నుంచే ఆస్తుల ఆడవాళ్ళ వాట మొదట ఆయన ఇంటి నుంచే ప్రారంభించారు మరి ఇట్లాంటి ఆయన చేసే ఏ పని అయినా అది పేదవాడిని తట్టుతారు అంటే వాడు ప్రతి ఒక్కడు ఎవరినైనా పెద్దవాళ్ళని వయసుతో గౌరవించాలి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఓన్ చేసుకుంటారు ఆ ఓన్ చేసిన విధానాన్ని బట్టే చెప్పొచ్చు ఆయన ఎంత మోహన్ బాబు బాగా చెప్పారండి నిజంగా చాలా చాలా బాగా చెప్పారు లెట్స్ టేక్ ఏ స్మాల్ షార్ట్ బ్రేక్ ఇన్ ద వాయిస్